కుదరదు కాబట్టి ఇప్పుడు ఎలా అనుకుందాం మనం దేవోక్తి లేని ఎడల ప్రజలు వేర్ దేర్ ఇస్ నో విజన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అలా తీసుకోవాలి విజన్ అంటే మనకి ఇందాక ఇరవై తొమ్మిది పద్దెనిమిదిలో దేవోక్తి అనే మాట ఉంది ముప్పై అధ్యాయం మొదటి వచనంలో కూడా దేవోక్తి అనగా అనే వివరం ఉంది అంటే వాక్కు దేవుని వాక్ అనమాట ఇప్పుడు మనం అలా తీసుకుంటే వేర్ దేర్ ఈజ్ నో విజన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద వర్డ్ వర్డ్ అంటే గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేర్ పీపుల్ క్యాస్ట్ ఆఫ్ రీస్ట్రెయింట్ అండ్ దే విల్ పరిష్ దైవ వాక్యములో నుండి ఉత్పన్నమైన వాక్య ప్రత్యక్షత ఎక్కడైతే లేదో అక్కడ ప్రజలు భయం తీరిపోయి కట్టు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి నాశనానికి పోతారట అది ఇక్కడ మనం ఏషియాలో చూసినటువంటి దర్శనం మరి ఆ దర్శనం దేవుని యొక్క పరిచర్య మనం చూస్తే విజయకుమార్ గారు ఒకటి దేవుని యొక్క సంఘాలలో పరిచర్య రెండవది సువార్త పరిచర్య అంటే అన్యజనుల మధ్య ఈ రెండు కోణాల్లో ఈ ఆరో అధ్యాయంలో ఈ రెండు కోణాలు ఉన్నాయి దీని ప్రకారంగా దైవజనుడు ఇప్పుడు సేవ చేసి పరలోకంలో ఉన్నారు దేవుని సేవకురాలు ఇప్పుడు సజీవంగా ఉండి బిడలతో దేవుని యొక్క పరిచర్లో ముందుకెళ్తూ ఉన్నారు అయితే ఇంతకీ సంఘంలో చేసే పరిచయం ఏంటి అంటే ఆలయంలో ఆవేళ వేళ అసే ఒక్కడే కాదు నన్ను దర్శించాడా దైవ వాక్యం ద్వారా నేను ఆ దర్శనం పొందానా అనే విషయాన్ని ఎప్పుడూ ఆలోచన చేసుకోవాలి మనం ఆలయానికి వెళ్ళి వచ్చేసామంటే కుదరదు ఒకసారి దేవుడు ప్రిసైడ్ చేసినటువంటి ఆ మీటింగ్లో దైవజనులను వాడుకుని దైవజనులను వాడుకుని మనకి దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్య ప్రత్యక్షతలో మనము దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని మనం ఆత్మీయ క్షేమాభివృద్ధిని అందాలి వెళ్ళాము వచ్చేసాము అని అంటే దానిలో ఏ విధమైనటువంటి మేలు ఆత్మీయంగా మనం పొందలేము సో ఇప్పుడు సర్కమస్ట్ చెప్తాను నేను ఒకటి రెండు దాని లోపలికి ఏం వెళ్ళట్లేదు కదా యషయాతో దేవుడు మాట్లాడి తను సేవకు పిలుచుకున్నప్పుడు కాంటెంపరీగా మాట్లాడితే విజయకుమార్ గారిని పరలోకంలో ఉన్న విజయకుమార్ కుమార్ గారిని భూలోకంలో ఉన్న ఆనందకుమారి సిస్టర్ గారిని బిడ్డల దేవుని సేవకు సమర్పించుకోగా అలాగే జాన్ విజయ్ కుమార్ హెప్సీ బిడ్డలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ హైలీ అలాగే ఐజక్ విజయ్ కుమార్ మరి మా పాప క్రిష్మ కూడా ఉంది చదువుకున్నటువంటి బిడ్డలే మా పాపకైతే ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేసే సమర్పణ నాట్ ఫుల్ టైం అయినా ఈవేళ దేవుని యొక్క పరిచయంలో వారు ఎలా నడిపిస్తారో దేవుని నడిపింపులో ఉంటారు కొద్దిసప్పుడు కుటుంబంగా పాల్ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళ డాడీ గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కాబట్టి విజయకుమార్ గారు అందరినీ సమర్పించినా ఆయన మాత్రం నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటానన్నారు గుడ్ ఎందుకని అంటే దేవుని యొక్క పిలుపు తన జీవితంలో గుర్తించలేనప్పుడు మనమందరం బలవంతం చేసి ఆయన తండ్రి సమర్పించారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని ఒత్తిడి చేయడానికి మనం సరిపోవన్నమాట సో పరిస్థితులు ఆలోచన చేస్తే అషయా గ్రంథం ఏడవ అధ్యాయంలో అలాగే అశయ గ్రంథం ఒకటో అధ్యాయంలో ఆ తర్వాత అషయ గ్రంథం ఐదో అధ్యాయంలో ఈ మూడు గుర్తుంచుకుంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేయాలి దైవజనులు అలాగే ఈవేళ మనం తలంచుకున్న విజయకుమార్ గారు పరలోకంలో ఆయన సేవ చేసి వెళ్ళిపోయారు కుమారి గారు సిస్టర్ గారు ఉన్నారు జాన్ విజయ్ కుమార్ లోగోస్ చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు బట్ హీస్ వెరీ మచ్ విత్ ద కొరకు జీవించు పరిచర్య వారు ఖచ్చితంగా ఉన్నారు సంఘం వారు చేసుకున్నంత మాత్రాన మిగిలిన మన సంఘాలను ఉజ్జీవింపజేసే విషయంలో ఆయన పరిచయను నేనేమి మీకు అందించలేనని చెప్పట్ల ఇద్దరు రెడీగానే ఉన్నారు సో పేరెంట్స్ ఆత్మ ద్వారా చేసుకున్నటువంటి సమర్పణలో నుండి బిడ్డలు కూడా సమర్పించుకుని దేవుని యొక్క పరిచర్లోనికి వచ్చారు గ్రంథం మొదటి అధ్యాయంలో సంఘాల పరిస్థితి ఎలా ఉందో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు అదేంటంటే అసలు నా ఆవరణను తొరకటానికి మిమ్మల్ని రమ్మన్నవాడేవడు నాకు బలులర్పిస్తున్నారు వాటి అందు నాకు ఇష్టం లేదు మిమ్మల్ని కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ అపవిత్రమైన క్రియలు నాకు కనపడకుండా మీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోండి రండి మన వివాదం తీర్చుకుందాం అంతవరకు మన ఆరాధన దేవునికి హితం కాదు ఆచారాలు పట్టుకుంటే ఆనందించే దేవుడు కాదు ఆత్మీయతను హత్తుకోవాలి కాబట్టి ఫార్మ్స్ హోల్డింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ బట్ డినాయింగ్ ఇట్స్ పవర్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ థింగ్ నేను ఆచరణలో ఉంటున్నాను కానీ ఆత్మీయతను హత్తుకోవటం లేదు అందుకనే ఒకసారి సంఘాల్లో వారు చేసే పరిచర్య మొట్టమొదట దేవుని యొక్క సేవకులు వారి పరిచర్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క సంఘంగా అలాగే సేవకులు మొట్టమొదట అడుగు వేసేవారుగా ఉన్ననాడే కదా సంఘం కూడా సాగేది ఆ విధంగా ఆత్మీయంగా దేవుని మందిరములో మనం నిలబడినప్పుడు దేవునికి ఆయాసం కలగకూడదు ఆత్మీయంగా దేవుడిని ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మన విషయమై దేవుడు ఆయాసపరకూడదు ఆయనకు ఆయాసాన్ని కలిగించే అపరాధం ఏదుందో దాని విషయంలో పశ్చాత్తపడి ఆ దేవుడే సమాధానానికి పిలుస్తున్నాడు ఎవరి రక్తంతో గొర్రెలు ఎడ్ల రక్తం కాదు కదా తన సొంత ప్రియకుమార్ని యొక్క బలియాగం ద్వారా పుణ్యరక్తంతో మనలను శుద్ధి చేసి ఆయన పొందిన శ్రమతో మన శిక్ష కొట్టివేసి ఆయన మృతిగెలిచి తిరిగి లేచాడు గనక మనల్ని మరణంలో నుండి నరకం నుండి నిత్యజీవ ప్రాప్తునిగా చేసిన ఆ దేవుణ్ణి సంఘాలలో ఆరాధించే విధానం ఎలా ఉండాలి కుల ప్రాతిక పదిక మీద దేవుని యొక్క సంఘాలు పనిచేస్తున్నాయా కులతత్వం దైవి దేవుని యొక్క సేవకుల్లో ఎక్కడైనా చిన్నిగా మెదులుతూ ఉందా అవన్నీ సెలువు దగ్గర వదిలేసాం మనం ఈవేళ మన యొక్క కేటగిరీ ప్రకారం ఫలానా కులం అనే రికగ్నిషన్ నో ప్రాబ్లం మనం వేసు ప్రభువుని అంగీకరించినప్పుడు వన్ పర్సెంట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మన కులాన్ని మెన్షన్ చేస్తాం మన ఫెయిత్ అనేటప్పటికీ ఆమె ఏ క్రిస్టియన్ అని డిక్లేర్ చేస్తాం విజయకుమార్ గారు ఆయనకు కానీ ఆనంద కుమారి గారికి కానీ వారి యొక్క బిడ్డలకు కానీ ఎప్పుడు ఎక్కడా కూడా సర్టిఫికేట్లో వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ ఐఎమ్ ఇండియన్ బట్ వాట్ ఈజ్ యువర్ రిలీజియన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ వాట్ ఈజ్ యువర్ క్యాస్ట్ దిస్ ఈజ్ ద సబ్ క్యాస్ట్ నో ప్రాబ్లం ఆ వచ్చిన వన్ పర్సనే విజయకుమార్ గారు దేవుని యొక్క మహాదాయ వల్ల చక్కగా లేదా ఓపెన్స్లో వచ్చారు కూడా ఐ డోంట్ నో కాబట్టి మొట్టమొదట ఆత్మీయ జీవితం దేవుని సంఘాల్లో ఈ అంచె గడియలలో యుగాంతం అయిపోయింది ఆకరణ టిక్ 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 టికింగ్ ఆఫ్ ద నీడిల్ ఎప్పుడు ప్రభు వస్తారో వెళ్ళిపోతామో మనల్ని పిలుస్తారో వెళ్తాము వీ డోంట్ నో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ చూద్దాం చేద్దాం అనే దానికి అసలు అవకాశం లేనే లేదు ఏ గడి అయినా ప్రభువు రావచ్చు అందుకని ఇస్రాయేలే ఓ భక్తుడు ఏమన్నాడంటే ఇజ్రాయెల్ ఈజ్ ద క్లా నీడిల్ ఆఫ్ ద క్లాక్ ఆఫ్ గాడ్స్ ప్రాఫెసీ పన్నెండు అవటానికి ఐదు నిమిషాలు పెట్టారు ఇదివరకు ప్రవక్త అంటే ఐదు నిమిషాలతో పన్నెండు అయిపోద్ది అంటే ఏకాంతం క్లోజ్ క్రొత్త ఎరా స్టార్ట్ అవుతుంది అని ఈవేళ ఐదు నిమిషాల్లో కూడా ఒక క్షణంలోకి వచ్చేసి ఉన్నాం అనమాట మనం మిలియం రవి జగ్రయాస్ గారు ఓసారి టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే కాల విభజనలో ఇవాళ మైన్యూట్ అదే దానికన్నా లేటెస్ట్ ఉంటే యూ కరెక్ట్ మీ అదేంటంటే జస్ట్ పీకో సెకండ్ అందుకని క్షణం అని బైబిల్లో అన్నారు అంటే ఒక సెకండ్ అనమాట టిక్కింగ్ ఆఫ్ ది ఆ నీడిల్ సెకండ్స్ ముళ్ళు ఇలా కదలటాన్ని బైబుల్ అదే లాంగ్వేజ్ చెప్పింది నో నో అది సెకండ్ ఒకసారి ఇలా అంటాం అనగానే దాన్ని ఇప్పుడు పీకో సెకండ్తో చూస్తే ఆ వాక్యంలో దిద్దుకోవాలి మనం క్షణం కూడా ఎక్కువ దేవునికి మనల్ని తీసుకుని వెళ్తాం పీకో సెకండ్ అంటే నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను కాంతి క్షణానికి మూడు లక్షల కిలో మై కిలోమీటర్లు వెళ్ళిపోద్ది మూడు లక్షలు కాంతి కిరణం రిలీజ్ అయితే అది క్షణానికి మూడు లక్షలు వెళ్ళిపోద్ది ఇప్పుడు ఒక్క ఎంట్రుక తీసుకుని ఇలా నిలబెట్టిన తర్వాత లైట్ రిలీజ్ చేస్తే వెంట్రుక దాటానికి ఎంత టైం పట్టుద్ది ఊహించండి ఒక క్షణానికి మూడు లక్షల కిలోమీటర్ల కాంతి వెళ్ళిపోతుంటే ఆ వెంట్రుక దాటడానికి సమయం ఎంత పడుతుంది ఏది కాంతి కిరణానికి వెంట్రుక దాటానికి ఎంత ఉంటుంది వెంట్రుక పరిమాణం దట్ ఈజ్ పీకో సెకండ్ అయితే అది కూడా ఎక్కువ దేవునికి వేసే త్వరగా వచ్చేస్తున్నారు పొలిటికల్ సీన్ చూస్తే అదే అషే ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఒక పక్క యోధా మీదకి రావటానికి సొంత రక్త సంబంధులైన ఇస్రాయేలీలు పెకహుయక ఆధ్వర్యంలో ప్రక్కన శత్రువు సిరియా ఇస్రాయేల్ యోధా మీదకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు సో పొలిటికల్గా మనం చూస్తే ఈవేళ పరిస్థితి ఎలా ఉంది ఓ భక్తుడు ఏమన్నాడంటే బైబిల్ ఈజ్ నాట్ సింప్లీ ఎ బుక్ ఆఫ్ హిస్టరీ ఇట్ ఈస్ కాంటెంపరీ టు ఆల్ పీపుల్ టు ఆల్ సర్కమస్టాన్సెస్ ఇట్ కెన్ అడ్రస్ ఎనీ ఇష్యూ సమకాలీన గ్రంథం అన్ని పరిస్థితులకి సరిపోయిన గ్రంథం ఈవేళ బైబిల్లో రాయబడిన ఏ మాట అయినా కూడా అక్షరాల జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో జరిగే కార్యక్రమాలన్నీ ఈ గ్రంథం యొక్క వచనములో అవును బైబిల్ ఇలా ఖచ్చితంగా చెప్పింది కదా అని మనం అనుకోగలుగుతాం అనమాట కాబట్టి ఎప్పుడైతే టెంపుల్ గురించిన విషయం రైజ్ అయిందో ఇస్రాయేలీల మీద ముఖ్యంగా యుద్ధం చేసి ఇస్రాయేలీల్ని అసలు ఎక్కడా లేకుండా తుడిచేయాలంటండి ఏమండి దేవుడు ఇస్రాయేల్ని ఏర్పాటు చేసుకుంటే ఆయనతో విరోధంగా తలపడటం అందుకే క్రీస్తుకు విరోధంగా ఏ క్రీస్తు ఇస్రాయలీల కొరకు ప్రదంగా ప్రాణం పెట్టి తర్వాత లోకర రక్షకుడుకు అందరి కొరకు ప్రాణం పెట్టాడో ఆ సంఘాన్ని తుడిచివేయటం ఎవరి వల్ల వద్ది ఇస్రాయేలీల గురించి ఎప్పుడు మాట్లాడినా మాట వాడతారు ఆక్యుపైడ్ ల్యాండ్ ఇప్పుడు గాజాలో జరుగుతున్న యుద్ధంలో కూడా ఇజ్రాయేలీ ఆక్యుపైడ్ ఒక మోటివేషనల్ వీడియో మాట్లాడే ఒక దైవజనుడు కూడా అదే మాట అన్నాడు ఏమా ఏమన్నారంటే ఆయన ఇస్రాయేలీలు ఆక్రమించుకున్న భూమి అనే పదం వాడారు నాకు నిజంగానే ఫోన్ కాల్ ఏమైనా ఒకవేళ నెంబర్ ఉన్నట్లయితే పాస్టర్ గారు యూ కరెక్ట్ దాట్ ఇస్రాయలీలు ఆక్యుపై చేశారా దేవుడిచ్చాడా పైపెచ్చి మీరు ఐదో కీర్తనలో చూస్తే కొలత వేసి దేవుడిచ్చిన భూభాగం అది కాబట్టి రెండవది ఆ గాజాన్ని ఎలా సంపాదించుకున్నారు వాళ్ళు ఇస్రాయెల్ ప్రజలను మ్యాప్ మీద నుండి తుడిచేస్తానని పంతొమ్మిది వందల అరవై ఏడులో నాసర్ ఈజిప్ట్ ఏరబ్ దేశాలకి పెద్దన్నగా నిలబడి ఇస్రాయెల్ని మ్యాప్ మీద తుడిచేస్తాను అనగానే సిరియా వచ్చి నేను నీకు తోడున్నానంటే జోర్డాన్ కూడా వచ్చింది ఈ మూడు దేశాలు కలిగి టీవీల్లో దిష్టి బొమ్మలు చేసి తగలబెట్టడం కత్తి తీసుకుని దిష్టి బొమ్మ కత్తిపోట్లు పడవడం బూడి చేయటం ఊదేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే అగ్రరాజ్యాలు మెదలకుండా ఇంక్లూడింగ్ అమెరికా రష్యా మాత్రం స్పందించి ఈ యుద్ధానికి కొంత నేను ఉన్నాను అని చెప్పింది ఏమండి ఈ మూడు దేశాలు కలిగి చిన్న పెట్టలాగా ఇంత స్ట్రిప్ లాగా ఉన్నటువంటి ఈ ఇస్రాయల్ దేశం పైన యోదయ మధ్య సమరయ సమరయ్య కిందగాలిదయ ఈ చిన్న స్ట్రిప్ను తుడిచేస్తామంటే నిజంగానే తుడిచేసేవారే కానీ మోసస్ డయాన్ ఆ వేళ ఆయన కావాలని ప్రజలు కూడితే డిఫెన్స్ మినిస్టర్ ఎవరో ఆయన దింపి ఆయన కూర్చోబెడితే ఆయన ఏమన్నాడంటే ప్రియెంటివ్ అటాక్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ శత్రువులు ముగ్గురు వస్తే మనల్ని చంపేస్తారు శత్రువు బయలుదేరటానికంటే ముందు మనం వెళ్ళి ఒక్కొక్కరిని తీసేయాలన్నారు అంతే ఆయన టైం ఇచ్చాడు ఆయన ఇంటెలిజెన్స్ ప్రకారం ఆ ఈజిప్టు మొత్తం టెన్ పొజిషన్స్లో మూడు వందల యాభై బాంబర్ ఫ్లైట్స్ ఉన్నాయి అది వాళ్ళ యొక్క ధీమా అలాగే సిరియాకి అరవై ఉన్నాయి ఒక యాభై ట్రాన్స్ జోడడానికి ఉన్నాయి ఎవరు ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తాడో టైమ్ ఇంటెలిజెన్స్ మసాద్ ద్వారా సేకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి ఈజిప్ట్ మీదకి పంపించాడు సెవెన్ ఫార్టీ ఫైవ్కి విమానాలన్నీ పొజిషన్స్లో పెట్టేసి ల్యాండింగ్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూర్చుంటారు ఆ టైంలో స్ట్రైక్ అయిపోవాలి అని కన్ను మూసి తెరుపు ఆ మెరుపు దాడి చేసి మూడు వందల యాభై విమానాలని టెన్ పొజిషన్స్లో బూడిదురు కొప్పలుగా చేసి అక్కడి నుండి వాడు ఫ్లై అయ్యే సిరియాలో అటాక్ ఇచ్చి ధమస్క్లో ఉన్న విమానాలను ధ్వంసం చేసి అక్కడి నుండి జార్డానికి వెళితే శత్రువులు మూడు దేశాలకి రెక్కలు దిగిపోయినాయి ఇంకా ఎగరలేరు లేరు వాళ్ళు గ్రౌండ్ ఆపరేషన్లో ఏరియల్ షారోన్ సేనాయ్ పెనిసులా ప్రాంతం దగ్గర ఆయన మొహరించి ఈజిప్ట్ మీదకి వెళ్తుంటే ఇక్కడ ఇస్రాయేల్ విమానాలు వచ్చి మొత్తం చిత్తి కింద ఓడిస్తే ముప్పై వేల మందిని పట్టుకున్నారు ఆ రోజే గాజా కూడా వాళ్ళు సంపాదించుకున్నారు కత్తితో ఏళ్ళను చంపేద్దాం అనుకుంటే ప్రాణాలు కాపాడుకుంటానికి వాళ్ళు కాపాడుకుని శత్రువు వచ్చి మొత్తం ఆక్రమిద్దామనుకుంటే వాళ్ళు గాజాను ఆక్రమించుకున్నంత మాత్రాన ఆక్రమణ అనే మాట వాడకూడదు కదా యుద్ధ నీతి ద్వారా సంపాదించుకున్నారు మొదటి దేవుడిచ్చాడు రెండవది యుద్ధంలో వాళ్ళు ప్రాణానికి తెగించి పోరాడి కత్తితో సంపాదించుకున్నారు ఎప్పుడూ క్రైస్తవ సమాజంలో ఇస్రాయేలీలు ప్రపంచమంతా కూడా ఆక్రమించుకున్నారు 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 ఆ మాటను తీసేసి దేవుడు అబ్రహంకు వాగ్దానం చేసి కొలత వేసి అప్పగించాడు దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు అనే మాటను మీరు రీప్లేస్ చేయండి కాబట్టి ఇక అంతే నేనేం క్లో క్లోజ్ చేస్తున్నాను ఏంటంటే దేవుడు ఈవేళ సంఘాల యొక్క ఉజ్జీవం కొరకు రాజకీయ పరిస్థితులతో అనిశ్చితుతో ఉన్న ప్రపంచం కొరకు అలాగే ఇస్రాయల్ యొక్క ప్రజల క్షేమం కొరకు మనం పరిచయం చేయాలి ఏ దేవుని సేవకుడైనా ఏ విశ్వాసైనా అయినా కోసం ప్రార్థన చేయాలి సంఘాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి నేను సిఎస్ఐ ఒక ప్రార్థన శాల్వేషన్ ఆర్మీ మరో ప్రార్థన ఏం చేస్తున్నా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వచ్చా బిషప్ ఎలియట్ గారు నాకు ఆవేళ బాప్టిజం ఆ డెడికేషన్ చేశారు జాన్ ఈ స్టాంటన్ ఏమన్నారంటే నీళ్లు తీసుకొచ్చి చిన్న బిడ్డ మీద పోసి ఆ బిడ్డను ప్రతిష్ఠించేసి దేవుని బిడ్డ అంతే అన్నిజనులు కలవటానికి వీల్లేదు అన్నారు బ్యాప్టిజం అనే పేరు పెట్టారు దానికి డెడికేషన్ అని జాన్ స్టాంటన్ గారు అన్నారు కన్ఫర్మేషన్ టైంలో మనం బ్యాప్టిజం ఇవ్వడం అనే రివైవల్ రావాలి బ్యాప్టిజంలో నేను పాపంలో చచ్చాను శవాన్ని పోడ్చాలి కాబట్టి నీళ్ళలో ముంచేశారు అలా లెక్క కట్టుకోవాలి రెండవది ఏసు మృతుల్లోండి తిరిగి లేచాడు కాబట్టి ఏసు ప్రభుతో నేను కూడా లేచాను ఈ అప్లికేషను మనం ముంచడం బాప్తిజంలోకి వెళితే వస్తుంది ఆ రివైవల్ మన సంఘాల్లో రావాలి అని ప్రార్థన చేస్తున్నాను శాల్విష్ణ ఆర్మీ చర్చికి బల్లారాధన లేదు బాప్తిసం లేదు కాబట్టి రెండు వాళ్ళు ఇన్సర్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఒకవేళ ఈయన ఇంత తల్లిదండ్రులు సమర్పణ చేసి సిఎస్ఐలో లేరు అని అనుకుంటారేమో అని ధికరించలేదు ఆ ఆర్డర్ మీదే పెరిగా నాన్నగారు చందా బియ్యం తీస్తే చందా బియ్యం తిన్నా అట్టి పళ్ళలు అట్టిపళ్ళు గెలలు వస్తే పండిన గెలెళ్ళ కాయలు బీక్కుని తిన్నా నేను అక్కడే పెరిగి పెరిగా సిఎస్ఐ చే ద్వారా దేవుడిచ్చిన ఆదాయంతో నేనే చదువుకున్నా బి మన బిషప్ గారికి అప్లికేషన్ అవన్నీ పెడితే మాకు తెలియదు ఈ డైసీసెన్ సెక్రటరీ వీళ్ళందరూ వెనకాల చుట్టూ తిరగాలంట నో బడీ స్పాన్సర్డర్స్ ఫినాన్షియల్లీ ఎవరు చేయలేదు ఒక లెటర్ మాత్రం ఇచ్చారు నేను సిఎస్ఐలో లేకపోవటానికి బహిర్గతమైన కారణం ఏంటి అని అంటే సిఎస్ఐ నన్ను యాక్సెప్ట్ చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు నాకు స్పాన్సర్ చేయలేదు కాబట్టి సిఎస్ఐ వాళ్ళు ఎవరు వీడు తల్లి సంఘాన్ని దెక్కరించి పక్కనేదో దుకాణం పెట్టుకున్నాడు అని నన్ను అంటానికి కుదరదు ఎందుకనంటే మీరు నన్ను రిసీవ్ చేసుకోవాలా లేకపోతే లాంబట్తో పాటు లాంబట్ ఈజ్ అవర్ మేము ఆయన ఇంగ్లీష్ ఎంఏ లిటరేచర్ నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషను అలాగే విజయ్ కుమారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అది తర్వాత నాకు వేరే కారణం ఉంది నేను వెళ్లకుండా దేవుడు కాపాడాడు మా నాన్నగారు అప్పుడు హూ ఈజ్ యువర్ స్పాన్సర్ అని సిరంపూర్ యూనివర్సిటీ నాన్నగారు అప్లికేషన్ పెట్టి అక్కడ అది కాలం రాయమంటే డాడీ వీ డోంట్ హ్యావ్ ఎ స్పాన్సర్ వాట్ షాల్ ఐ రైట్ అండ్ హౌ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో స్పాన్సర్ గాడ్ ఈజ్ మై స్పాన్సర్ అని రాయ అన్నారు రాశాను సిరంపూర్ యూనివర్సిటీలో నాకు ఇచ్చినంత స్కాలర్షిప్ ఆ సంవత్సరం ఎవరికీ రాలేదు మూడు సంవత్సరములు దేవుడు ఆలాగు పోషించి కాలేజీలో చదువుకున్నాక ఈవేళ మా నాన్నగారు ఏమన్నారంటే మిషన్లో ఉంటే నేను ఇంత సేవ చేయనిచ్చేవారు కాదు కాబట్టి సువార్త సేవలో కొన్ని వేల గ్రామాలు తిరిగాం దేవుని దయ వల్ల విజయకుమార్ గారు ఎంత తిరిగారో అంతులేదు మేము సెకండ్ సాటర్డే ఒకసారి చొప్పున నెలకే విజయకుమార్ గారు ప్రతిరోజు ఆల్మోస్ట్ తిరిగి వేల వేల గ్రామాలు తిరిగి దేవుని యొక్క సువార్త చేశారు ఏదైనా కలిసి పెరిగాం నేను ఆయన కంటే పెద్దవాడిని కానీ వేళ ఆనందకుమారి సిస్టర్ గారు దేవుని యొక్క పరిచర్లో ఉన్నారు దైవదాసులు అనే సపోర్టర్స్ అందరికి రెండు చేతులు తొందనాలు చెప్తున్నాను దైవదాసును గుర్తుపెట్టుకోండి దేవుని పిలుపు చొప్పున దేవుని సేవకులనుకు వచ్చారు బిఏ హోల్డ్ రోప్ హోల్డర్ విలియం కేరీ గారు జాష్వా మార్ష్మన్ విలియం వర్ల్డ్ సరంపూర్ ట్రయో అంటారు విలియం కేరీ గారు మన దేశంలోకి వస్తే ఆవేళ రాకముందు ఇంగ్లాండ్ దేశంలో అన్నారు ఇండియా చీకట్లో ఉందంట భయంకరమైన విగ్రహారాధన అంట దేవతారాధన అంట అంతేకాదు భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలబెడతారంటాను కానీ విలియం కేరి గారు మోటివేట్ అయ్యి ఆయన చెప్పులు గుట్టుకుంటున్నటువంటి ఆపణలోనే ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన గ్లోబ్ ముందు పెట్టుకుని చెప్పులు గుట్టుకుంటూ పాలిష్ చేసుకుంటూనే ఆయన హీబ్రూ గ్రీక్ మాస్టర్ చేసి ఒరిజినల్స్ చదివి బైబిల్ ట్రాన్స్లేషన్ ఖచ్చితంగా చేయాలి అప్పుడు ఒక కాల్ వచ్చింది ఎవరు వెళ్తారు ఐఆమ్ రెడీ నేను వెళ్తానన్నారు విలియం కేరీ గారిని పంపిస్తూ ఉంటే మరి ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే హూ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద రోప్ నూతులోనికి దిగుతున్నారు అంధకారపు గోతులోనికి దిగుతున్నారు ఎవరు తాడు పట్టుకుంటారు అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ చేశారంటే ఆ మిషన్ బోర్డులో అప్పుడు అనేక మంది మేమున్నాం మేమున్నాము అని అన్నారంట గుడ్ విలియం కేరీ గారు వాడ ప్రయాణం చేశారు ఇంటికెళ్ళి కలకటాలో దిగారు ఈస్ట్ ఇండియా కంపెనీ బాబో మీ మిషనరీస్ ఎక్కడికి వచ్చి ఇదంతా అల్లకల్లోలం చేస్తే మా వ్యాపారం చెడిపోద్ది నిజమే తెలియక ఇది దేశాన్ని దోసుకుంటానికి వచ్చిన మాత్రం కానే కాదండి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒకవేళ చేస్తే చేయొచ్చు అయినా నీ కాలు కింద నిధులు ఉన్నాయని నీకు తెలియదే వాటిని ఎలా తవ్వి తీసి ఉపయోగించుకోవాలని నేర్పించారే నీకు బట్ట నేర్పించారే బ అలాగే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఫైట్ చేసి దీన్ని రద్దు చేయాలని విలియం కేరీ గారు ఖచ్చితంగా రద్దు చేశారు చేయించారు రాజారామ్మోహన్ రాయ్తో అయితే మీకు చెప్పే మాట ఏంటంటే ఈయన దిగిన తర్వాత ఇన్ని నెలల ప్రయాణంలో దిగావా క్షేమంగా ఉన్నామని ఒక ఉత్తర ముక్కలేదు నెలలు జరిగిపోతున్నాయి ఆయన తెచ్చుకున్న వస్తువులు కూడా అమ్మేయటం మొదలు పెట్టేశాడు అన్నీ అయిపోయినాయి అప్పుడు ఇండిగో ఫ్యాక్టరీలోకి విలియం వర్డ్ జాష్వా మార్ష్మెన్ ఇద్దరు ఉంటే కలగట వెళ్ళి ఆ ఆయిల్ కంపెనీలో పనిచేసి ఉన్న జత బట్టలు ఇంటికి వచ్చేటప్పటికి మడ్డీ ఆయిల్ అంటండి ఆ ఏ బట్టలు ఉతుక్కుని ఆకు ఉన్న జతలతోనే అలాగా దేవుని యొక్క వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయటం ప్రారంభించి చాలా కాలం అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందండి అండి విలియం కేరీ గారు ఏమైపోయాడు వాళ్ళ టీం ఎలా ఉంది అని అప్పుడు స్పందించి లెటర్స్ వచ్చిన తర్వాత ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా పోషించాడో చెప్పాడు ఫ్రెడరిక్ గారు కలకటాలో వద్దంటే సిరంపూర్ యూనివర్సిటీ ఎలా వచ్చిందో మీకు చెప్తున్నాను కింగ్ ఫ్రెడరిక్ ఆ మేడం క్వీన్ వాళ్ళిద్దరు మంచి క్రిస్టియన్స్ డెన్మార్క్ వాళ్ళిద్దరు నా రాయల్ ప్యాలెస్ ఇచ్చేస్తున్నాం మీకు దీన్ని ఉపయోగించుకుని మీ మిషన్ ఇక్కడ స్టార్ట్ చేయండి అన్నారు కాబట్టి అక్కడే బైబుల్ ట్రాన్స్లేషన్ జరిగింది అక్కడ సతీజమనం యొక్క ఆ రద్దు రా బెంగాల్లోకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ ఆయన అక్కడే మనకి విద్యాపీఠం మొట్టమొదటి డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ వాట్ నాట్ బ్యాంకింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిరి యంత్రం వచ్చి యంత్రం అన్ని రకాలు కూడా తీసుకొచ్చారు విలియం కేరీ గారు అలాంటి ఆయన అక్కడికి వస్తే ఆయన దింపి గోతులోకి మేమందరం ఉన్నామని చెప్పారు కానీ పంపించలేదు కానీ కావాలా వద్దా కాసుల దేముందండి అంటున్నారా కాదు కాబట్టి దైవ సేవకులు సమర్పణతో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒకటి ప్రార్థన చేయాలి రెండు సంఘం గుప్పిళ్ళు విప్పపోతే అక్కడెక్కడికి వెళ్ళి వసూలు చేసుకుంటారా అండి దేవుని యొక్క సేవకులు విలియం కేరీ గారు ఎన్ని శ్రమలు అనుభవించి సెల్ఫ్ సపోర్టెడ్గా ఉండే ఆ మిషన్ నిలబెట్టారు ఆ తర్వాత మొదలుపెట్టారు వాళ్ళ యొక్క సపోర్ట్ కాబట్టి మీకు ఎంతో వందనాలు దైవ సేవకురాల్ని బిడ్డల సేవని చక్కగా సపోర్ట్ చేసి మీ ప్రార్థనలో ఎత్తి పట్టుతూ సువార్త సేవలోనూ సంఘం బిల్డప్ చేయటంలోనూ మరి దేవుడు వాళ్ళని వాడుకుంటున్నారు జాన్ విజయ్ కుమార్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆరేటర్ ఐజాక్ విజయ్ కుమార్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆరేటర్ థియలాజికల్గా డీప్ మెసేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎక్సలెంట్గా దేవుని వాక్యం మొట్టమొదటిసారిగా మా చర్చిలో పెళ్ళైన కొత్తలో నేను ఇంగ్లీష్ సర్వీస్కి ఇచ్చి మాట్లాడమన్నా నేను ఇక ఏమైనా చాపట్లో ఒకటే తక్కువ అనమాట మా అల్లుడు నెంబర్ వన్ అనమాట ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడాడు మంచి డెప్త్తో అని సో దేవుని యొక్క సన్నిధిలో బిడ్డల పాలు కొరకు కూడా ప్రార్థన చేయండి మరి కుటుంబాన్ని దేవుడు మరింత అభిషేకించి దేవుని సేవలో వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను మరి సమయాన్ని అధ్యక్షుల వరకు అప్పగిసిన కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటాను కానీ తప్పదు మన అలాంటి వాడు కొంచెం టైం తీసుకుంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ బట్ట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు త్రీ చేస్తున్నాను మరి సభాధ్యక్షులు రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రావు గారు అయ్యగారు అలాగే చేరువచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరిన వందనాలు అలాగే మంచి వాక్య సందేశం అందించి మరి కొరకు జీవించు మరి కుటుంబాన్ని అంత ఆత్మీయంగా బలపరిచి ఛాలెంజ్ చేసిన పాస్టర్ విలియం బెండిట్ గారికి ప్రత్యేకంగా వందనాలు త్రీ చేస్తున్నాను అలాగే రెవరెండ్ ప్రభాకర్ గారికి రెవరెండ్ అరుణ్ కుమార్ గారికి రెవరెండ్ జాన్ వెస్లీ గారికి రెవరెండ్ కష్టాల నేహమ్య గారికి బ్రదర్ పాల్ సుజిత్ గారికి దైవ సేవకులకు అందరికీ మరి పేరు పేట వందనాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను నేను చెప్పాల్సిందంతా అమ్మ మరి కొండ బద్దలు కొట్టినట్లు అమ్మ చెప్పారు కాబట్టి మరొక మాట ఏమి లేకుండా వందనాలు మాత్రమే నేను తెలియజేస్తూ మరి ఇంకాను ప్రార్థన చేయండి అమ్మ అంత భారంగా చెప్పడానికి గల కారణం అదే లాస్ట్ ఇయర్ నేను మా అమ్మ ఈరోజు మాట్లాడినట్లు నేను లాస్ట్ ఇయర్ మాట్లాడాను నాకు అదా వేదన ఎక్కువైపోయి ఎందుకంటే ఈరోజు అందరూ వస్తున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ తిరిగి వన్ ఇయర్ వరకు మరి చాలామంది కనబడట్లేదు కనీసం ఒక ఫోన్ కాల్ లేదు ఇంకోటి అంటున్నారు మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేయరేంటండి విజయకుమార్ అయ్యగారు అయితే మాకు ఫోన్ చేసేవాళ్ళు మా ఇంటికి వచ్చేసేవారు అదే మేము అనుకుంటున్నాం అట్లాగే కనుక మేము చాలా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫోన్స్ చేస్తున్నాం మెసేజ్ పెడుతున్నాం విజిట్ చేస్తున్నాము మరి మీ నుండి కూడా ఎందుకంటే సహవాసం అనేది రెండు వైపులా జరగాలి ఒకవైపే కాదు మరి సహోదర ప్రేమ అనేది మీ నుండి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి అమ్మ అన్నీ క్లియర్గా చెప్పారు చాలామందికి అపోహ ఏంటంటే లోగోస్ చే పెట్టిన తర్వాత ఇంక ఎల్ఎఫ్సి ఏమి లేదేమో ఎల్ఎఫ్సీ మూసేశారేమో క్లోజ్ అయిపోయిందేమో హండ్రెడ్ పర్సెంట్ ఎప్స్ అబ్సల్యూట్లీ మరి అది తప్పు అని నేను మరి చెప్తున్నాను ఎందుకంటే నాన్నగారు అమ్మగారికి ఇచ్చిన విజన్ అది అమ్మ షీఈ ఏ క్వాలిఫైడ్ బిఎడ్ గవర్నమెంట్ టీచర్ షీ వాజ్ కానీ దేవుడు ఆమెను పిలుచుకున్నారు నాన్నగారిని పిలుచుకున్నారు ఇద్దరు ఉద్యోగాలను విడిచిపెట్టారు ఈరోజు గవర్నమెంట్ లెక్చరర్ జీతం రెండు లక్షలు ప్రిన్సిపల్ గారికి మూడు లక్షలు అమ్మకు లక్షన్నర కానీ డబ్బులతో వెలకట్ నేను చెప్పట్లేదు కానీ మరి దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆత్మల రక్షణ ధ్యేయంగా వారు సేవ చేశారు నేను అనుకుంటాను ఇలాంటి నమ్మకమైన సేవకులు వేలతో లెక్క పెట్టవచ్చు ఈ రోజుకు కూడా కనుక అంత నమ్మకంగా సేవ చేసి సేవా పిచ్చి ఆత్మల రక్షణ సువార్త తప్ప వారిద్దరిలో నేనేం చూడలేదు ఇప్పటికీ ఒక్క లక్ష రూపాయలు కూడా వారి అకౌంట్లో లేవు ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎట్లా భవిష్యత్ ఏంటి సడన్గా ఏమైనా జరిగితే ఏంటి ఇన్సూరెన్స్ లేవు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు మొదటి నుంచి ఎలా విశ్వాసం ఇప్పటికీ అదే విశ్వాసం అందుబట్టి నేను దేవుని స్థుతిస్తూ ఈ నమ్మకమైన పరిచర్య విజయ్ కుమార్ గారితో ఆగిపోకుండా ఆయన ఎలా అయితే భారంగా పనిచేశారో అలాంటి ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకొని ఈ టార్చ్ని అందుకొని మనం కూడా కొనసాగించాలి అందుకనే కార్డ్లో మీకు ఇవ్వబడిన కార్డ్లో పైన ఒక మాట రాశాం మీ పైన నాయకుల నుండి మీరు మరి నేర్చుకొని వారి అడుగు జాడల్లో మనం కూడా మరి నడుచుకోవాలని ప్రభుపేట మరొకసారి నేను కోరుకుంటున్నాను అమ్మగారు ఆనంద్ కుమార్ గారు ఆనంద్ కుమార్ గారికి అప్పుడప్పుడు ఫోన్ చేయించాలి ఒక ఫోన్ కాల్ లేకపోతే ఎప్పుడన్నా పరామర్శించండి విజయవాడ వచ్చినప్పుడు ప్రేయర్ టవర్ ఉంది మంగళవారం ప్రార్థన జరుగుతుంది రండి జస్ట్ ఒక అరగంట అలా కూర్చోండి సేవలో ప్రోత్సాహాన్ని అందించండి ఆర్థికంగా చాలా భారంగా ఉంది మరి డబ్బు గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఇప్పుడు చెప్పబోతే మళ్ళొక సంవత్సరం వరకు అందరం సమకూర్టం చాలా కష్టంగా ఉంది చాలా భారంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన లోగోస్ చేర్చి ఖర్చులు చాలా ఉన్నాయి ఇంకోవైపు కొరకు జీవించే పరిచర్య మరోవైపు ట్రినిటీ బైబిల్ చర్చ్ అలాగే అనేక రకాలుగా పరిచర్లు జరుగుతున్నాయి